నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్లో ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా తెలియని విషయాలు, చాలా మంది మంచి మంచి కామెంట్స్ చేస్తూ ఉన్నారు, ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అని. అందరికీ కృతజ్ఞతలు. ఇక మాస ఫలితాలకు సంబంధించి నేను గతంలో కూడా ఉగాది ఫలితాలు చేసాం, మాస ఫలితాలు చేసాం. డివైన్ ఆస్ట్రాలజీ అనేది కొత్త టాపిక్, చాలా మందికి తెలియని టాపిక్ అని అనుకుంటున్నాను. మీరు తెలుసుకోవాలి అనుకున్నా, లేదా ఇది దీనివల్ల మనం ఎలాంటి ఫలితాలు పొందుతాము అని మీరు కనుక్కోవాలి అనుకున్న తప్పకుండా గురువుగారిని మీట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. ఇక ఈ వీడియో ద్వారా సింహరాశి ఫలితాలు తెలుసుకుందాం. మే 10వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో గురువుగారు ఏం చెప్తారో విన్నాం. నమస్కారం. నమస్తే. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది మే 10వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు? సింహరాశి రాశ్యాధిపతి రవి, లగ్నాధిపతి కూడా రవి. సో ఈ రవి యొక్క ప్రభావంలో వీళ్ళు ఉంటారు. వీళ్ళకి అదృష్టరత్నం కెంపు, ఆ రంగున్న కెంపు రంగున్న వస్త్రాలు ధరించిన అలాంటి కలర్స్ ఆస్ట్రాలజీలో వీళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఆర్ మైనస్ అంటే రవి మంత్రం జపం చేసుకుంటే మంచిది ఈ మాసంలో. రెండోది, ద్వితీయంలో కేతు సంచారం ఉంది, అలాగే అష్టమంలో రాహువు, సప్తమంలో శని సంచారం. ఒక గురుడు గ్రహమే అనుకూలంగా వీళ్ళకి ఉండడం జరిగింది గోచార రీత్యా. అది మొన్న నుంచి వీళ్ళు నవగ్రహాలలో, మేజర్ గ్రహాలలో ఒక గురుగ్రహం అనుకూలం ఉండటం వలన వీరు ఎక్కువగా పొద్దునే సూర్య నమస్కారాలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. భగవంతుడు సూర్యదేవుడు వీరికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని తెలియజేస్తూ, ఇక ఓవరాల్ గా వీళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తప్పకుండా. వివిధ రంగాల వారికి అసలు ఏ విధంగా ఉంది మీ డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి చెప్పండి. సింహరాశిలో పుట్టిన విద్యార్థులకి అనుకూలమైన కాలంగానమ్మా. స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇటు తిరిగి రాజకీయ రంగానికి కొంచెం ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో బాగానే ఉంటుంది, అలాగే వైద్య రంగంలో కానీ, మన సినిమా రంగం కొంచెం ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార రంగం బాగానే ఉంటుంది. ఓవరాల్గా సింహరాశికి కొంత ఇబ్బందులు ఉన్నా సరే ఆ యొక్క రవి మంత్ర జపంతో గురుబలం ఉంది కాబట్టి రవిని కూడా గట్టిగా పట్టుకుంటే కొంచెం ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలిగి మంచిగా శుభదాయకమైన ఉంటుంది. దైవారాధన విషయం కానీ అసలు ఎన్ని పాయింట్స్ ఇస్తారు సింహ రాశి వారికి చెప్పండి? వీళ్ళకి ఒక 8 పాయింట్లు వచ్చమ్మా. దైవం అంటే ప్రత్యక్ష భగవంతుడు సూర్యదేవుడు, ఆయన ఆరాధించడం కానీ, లేదా గణపతి ఆరాధన కూడా వీళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ మాసంలో గణపతి ఆరాధన చేసుకోవటం, అలాగే గణపతికి సంకటహర చతుర్దశి నాడు స్వామికి జరిగే కైంకర్యాలు చేసుకుంటే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ఏ కలర్ కలిసి వస్తుంది అంటారు? వీళ్ళకి అదేనమ్మా కెంపు రంగు కలరే. కెంపు అంటే పింక్, పింక్ అంతే, ఆ రంగే వీళ్ళకి అదృష్ట రంగు. సో అదండి విషయం. బాగానే ఉంది ఓవరాల్గా చూస్తే 8 పాయింట్లు అంటే 10కి బాగానే ఉన్నట్టు. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్. కాకపోతే మీరు ఈ మాస ఫలితాల్లో భాగంగా మీరు ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఎక్కువగా గణపతిని ఆరాధించే ప్రయత్నం చేయండి. అలాగే ఎక్కువగా డార్క్ పింక్ కలర్, కెంపు కలర్ ఎక్కువగా యూజ్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సత్ఫలితాలు ఉంటాయి. డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి జాతకాలని చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురుగారు అపాయింట్మెంట్ ఇవ్వడం, మీకు ఖచ్చితంగా పరిహారాలు చెప్పడం, దానివల్ల మీరు మంచి ఫలితాలు పొందడం జరుగుతుంది. తదుపరి రాశితో కలుస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.